యుగాలుగా కల్పకల్పాలుగా ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని మింగకుండా కక్కకుండా జాగ్రత్తగా అలా పట్టుకున్నాడు. కాబట్టే మనం అందరం ఇక్కడ బ్రతికున్నాం, జీవించున్నాం, ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉన్నాం. అంచేతనే పరమేశ్వరుడికి ఎప్పుడూ అభిషేకం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ విషం నుంచి పుట్టేటువంటి అగ్ని ఏదైతే ఉందో చాలా వేడిని కలిగిస్తుంది. ఆ వేడిని చల్లార్చడం కోసమే మనం అభిషేకం చేసుకుంటాం. కానీ అభిషేకం చేయటం వల్ల ఆయనకి ప్రయోజనం కాదు, మనకి ప్రయోజనం. అటువంటి ఆ పరమేశ్వరునికి ఇవాళ ఇక్కడ కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటాం. ఆయన యొక్క దివ్యానుగ్రహం మనందరికీ ఉండుకాగానే ప్రార్థిస్తూ ఆ తదుపరి మధుబర్క ప్రాసన కార్యక్రమాన్ని ఆచార్య స్వాములు, ఎందుకంటే స్వామివారికి మధుబర్కం ఇచ్చే ముందే ఆ లోపల ఉన్న విషయం గురించి మనం చెప్పుకోవాలి. అంచేత ఆ మధుబర్కాన్ని ఇప్పుడు సమర్పిస్తున్నారు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. జై భో ఎల్లమ్మమాతకి. పూర్వోక్త మంగళ విశేష విశిష్టాయాం శుభదిధౌ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ రేణుకా జగద్ దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి యజమానస్య సహకుటుంబస్య ఆచందరార్కం అనేక వైశేషిక సౌభాగ్య పరంపరావాప్త్యర్థం ఏకవింశ సంఖ్యాక ఉభయ వంశ పురుషోత్తారక మహాదాన కన్యాంతర్గత్యాదానాంతర్గత వివాహాగర మాగవితం వరం భగవంతం జమదగ్ని మహర్షిణం మధుబర్గ ద్రవ్యేణ పూజయిష్యే. ఓం రాష్ట్రభృతస్య ఆచార్య సందీమాత్వద్యోషమ్ పాదుకే అధుపర్కృత్యాం.
ూష్ణీం అమృతాభిధానమసిమనుగమ్యాయ ప్రయచ్చే ప్రేవరాజాస్థవదర్వ పురోహితాయ వస్త్రం. ఓం గౌ గౌరస్య పహరవాత్మా భవాత్మానం జయహేయాముష్యజ అగ్నిప్రాశ్న్యాదుపధమస్య హివేదయిధారే అనష్టమస్మాకం కురువన్ బ్రాహ్మణో బ్రాహ్మణేభ్యః ఇవం వస్త్రాణి వేపసాపసాధే యువోరక్షిద్రామిందవః సర్గాః అవాదిరదమనుదాన విశ్వర్పేణ మిత్రావరుణా సజేథే పూర్వపదితోహం మనుష్యేత భూయాసో గౌర్ధేన భవ్యా మాతా రుద్రాణాం దుహితా వధూనా అమృతస్యనాభిః యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీమతి కొండా సురేఖ గారు, మహారాజశ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి దివ్యమైనటువంటి మంగళ ద్రవ్యాలని, నూతన వస్త్రాలని కూడా సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల తరఫున ఇవన్నీ కూడాను సమర్పణ చేశారు. మన రాష్ట్రంలో సమస్త ప్రజానీకానికి కూడాను సకల శాంతి, సౌభాగ్యం, సౌమనస్యం, సౌహార్ద్రత కలగాలి అని ఈ సందర్భంలో ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. పార్వతీ పరమేశ్వరుడు దివ్య కళ్యాణ మహోత్సవంలో అయ్యవారికి చీని చీనాంబరములు పట్టు వస్త్రాలని కూడాను సమర్పించారు. దీనికి అనేక మంది భక్తులు, అధికారులు, మేయర్ గారు, అనేక మంది అనధికారులు అందరూ కూడాను సభక్తికంగా ఈ సందర్భంలో అమ్మవారికి సమర్పణ విషయంలో భక్తిగా నమస్కారం చేసుకున్నారు. ఈ కళ్యాణంలో భాగంగా మనకి మహాసంకల్పము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. లోకంలో మనం ఏ పని చేయాలన్నా మనం సంకల్పం చేసుకుంటూ ఉంటాం. మనం నిత్యము చేసుకునేదాన్ని సంకల్పమని, ఇలా విశేషమైనటువంటి పర్వదినాల్లో మంచి కార్యక్రమాల యందు చేసుకునేదాన్ని మహాసంకల్పము అని అంటారు. ఈ మహాసంకల్పము అంటే ఇదేదో ఒక కాగితం మీద నాలుగు గోళ్ల మధ్య కూర్చుకొని రాసేటువంటి సంకల్పం కాదు. అథానంత వీర్యస్య భగవతో శ్రీమదాదినారాయణస్య అని ఆ ఈ సృష్టి ఏనాడు ప్రారంభమైందో, నాటి నుంచి నేటి వరకు ఎవరెవరు మహర్షులు ఉన్నారో ఈ భూమి మీద, ఏ ఏ దేవతా వృక్షములు ఉన్నాయో, ఏ ఏ నదీ జలములు ఉన్నాయో, ఏ ఏ పర్వతములు ఉన్నాయో, వాటి అంతటి సాక్షిగా ఈ కార్యక్రమం చేస్తున్నాము అని చెప్పుకోవటం. ఎందుకంటే ప్రతి పనికి ఒక సాక్ష్యం అనేది కావాలి. సాక్ష్యం లేకపోతే ఏ పని కూడాను చల్లదు. సరే, ఇవాళ మన చేతిలో అందరికీ సెల్ ఫోన్లో ఒక పెద్ద సాక్ష్యంగా మహాభూతంగా అవన్నీ వర్తిస్తున్నప్పటికీ మనకి సాక్ష్యం ఏమిటయా అంటే పంచభూతాలే సాక్ష్యం, నదీ నద మాతలే సాక్ష్యం, మనకి
అంచేతనే పూర్వం మనకి ఒక పెద్దలు ఒక మాట చెప్తారు, పాఠశాలల్లో అధ్యయనం అంతా పూర్తయిపోయిన తర్వాత గురువు గారు ఆ నలుగురు శిష్యుల్ని పిలిచి నాలుగు అరటి పండ్లు ఇచ్చి ఇది ఎవరు చూడకుండా మీరు తినరండి అని చెప్పి పంపించారట. సరే ఒక శిష్యుడు దూరంగా వెళ్ళి ఒక గుడ్డ నెత్తి మీద ఉత్తరయాన్ని అమాంతం కప్పేసుకొని గబగబా తినేసి అయ్యా తినేశానండి వచ్చానండి అన్నట. ఇంకో శిష్యుడు ఇంకా తెలివిగల వాడు, వాడేమి చేసినాడంటే ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఎక్కడా కూడాను కనిపించకుండా ఆ చీకట్లో తినేసి ఒకడొచ్చాడు, ఇంకోడు ఇంకో రకంగా తినొచ్చాడు, ఒకడు మటుకు ఆ పండుని తీసుకొని వచ్చాడు. ఏమిరా నాయన వాళ్ళ ముగ్గురు చక్కగా ఎవరు చూడకుండా తిని వచ్చారు, నీవేమో అమాంతం ఆ పండునే ఇక్కడ పట్టుకొచ్చినావు, ఏమి తినటం చేత కాదా తినాలనిపించలేదా అంటే అయ్యా క్షమించాలి గురువు గారు, మీరు ఎవరూ చూడకుండా తినమన్నారు కానీ మీరు చెప్పినటువంటి విద్యలో నాకు ఒక మాట చెప్పారు, ఏమంటే వాయువు లేకుండా ప్రపంచం అనేది లేదు అన్నారు. మరి వాయువు చూస్తాడండి ఈ పండు తింటుంటే, మరి అది తప్పు కదా, అంచేతను మీరు చెప్పిన జ్ఞానం మేరకు నాకు తెలిసిన బుద్ధి మేరకు ఎవరూ చూడకుండా తినటం అనేటువంటిది అనితర సాధ్యం అని తెలుసుకున్నాను స్వామి, ఇదిగో పండు అని చెప్పాట. కాబట్టి ఎవరు ఏ పని చేసినా ఆ పరమాత్మ చూస్తూ ఉంటాడు. అందుకోవడమే సూర్యుడికి మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క అని 12 నామాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి నామం మిత్రుడు. మిత్రుడు అంటే స్నేహితుడు, స్నేహధర్మంతో ఉంటాడు. చూడండి మనందరం ఎంత పదవిలో ఉన్నా రాత్రి ఏ 10:00 or 11:00 నిద్రపోతాం. నిద్రపోయామంటే మనం మంత్రులవా మనుషులవా మామూలు వాళ్ళమా మనకేమీ తెలియదు. ఎక్కడ పోయినావురా, నిద్రపోయినాను. పోనీ నిద్ర ఎక్కడుందిరా, ఏమో తెలియదు కానీ నిద్రపోయినాను. ఆ నిద్రలో ఏం జరిగిందో తెలియదు. మన భార్య పిల్లలతో కానీ మన ఆస్తులతో కానీ మన డబ్బు దశకంతో కానీ దేనితో సంబంధం లేకుండా హాయిగా నిద్రపోయాం. పొద్దున్నే లేచాం, లేవంగానే మనం మన నిన్నటి పనులన్నీ ఎవరు గుర్తు చేయాలా, దానికి ఏమన్నా యంత్రం ఉందా, దానికి ఏమన్నా పాస్వర్డ్ ఉందా, అంటే ఏమీ లేదు. ఎప్పుడు నిద్ర లేచామో వెంటనే మనకు అవన్నీ గుర్తొస్తున్నాయి. గుర్తొస్తున్నాయి అంటే గుర్తు చేసేవాడు ఒకటి ఉంటేనే గుర్తొస్తాయి, లేకపోతే మనకి అవి రావు. అందుకోసమే ఆ సూర్యోదయం సమయంలో ఆ సూర్యనారాయణ స్వామి మిత్ర రూపంలో ఆ కిరణజన్యమైనటువంటి శక్తితో మనందరికీ నిన్నటి విషయాలన్నీ వాళ్ళు గుర్తు చేస్తున్నాడు, నేను ఫలానా పేరువాణ్ణి, ఇది నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు అని. కాబట్టి ఆ పరమాత్మే మనకి మిత్రుడు, అసలైన సిసలైన మిత్రుడు. ఆ మిత్రుడు మనందరికీ అన్నీ గుర్తు చేస్తేనే ఈ ప్రపంచం అంతే నడుస్తుంది. అటువంటి ఆ సాక్షీభూతంగా ఆ సూర్యనారాయణ స్వామి మనకు ఉన్నారు, పంచభూతాలు సాక్షిగా ఉన్నారు వాళ్ళందరినీ, అనేక మంది మహర్షులు అనేక విషయాలు అవన్నీ కూడాను ఇప్పుడు మనకి మా ఆచార్య స్వాములు ఆ మహాసంకల్ప రూపంలో మనకి తెలియజేస్తారు. ఆ సంకల్పాన్ని శ్రద్ధగా విని ఆ సంకల్పం యొక్క శక్తిని మీరు పొందుగాక అని ప్రార్థిస్తున్నాను. పరమేశ్వర ఉద్దేశ పరమేశ్వర ప్రీత్యర్థం జగద్గుసీత రేణుకాదేవ్యాః కళ్యాణ మహోత్సవాఖ్యై కర్మణి కన్యాదానం అహంకరిష్యే. అందరూ చెప్పాలండి, ఆచంద్రార్కం ఆచంద్రార్కం అనేక అనేక వైశేషిక వైశేషిక సౌభాగ్య సౌభాగ్య సౌమనస్య సౌమనస్య నిత్యా నిత్యా నిరతిశయ నిరతిశయ ఆనంద ఆనంద బ్రహ్మలోక బ్రహ్మలోక అవాప్త్యర్థం అవాప్త్యర్థం వశిష్ఠాదిభిః వశిష్ఠాదిభిః మహర్షిభిః మహర్షిభిః ఉక్తా ఉక్తా గృహ్యా గృహ్యా ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర పురాణ పురాణ ఇతిహాస ఇతిహాస ప్రతిపాదిత ప్రతిపాదిత కన్యాదాన కన్యాదాన కల్పోక్త కల్పోక్త సకల ఫల సకల ఫల అవాప్తి అవాప్తి అర్థం అర్థం ధర్మగ్లాని ధర్మగ్లాని అధర్మభ్యుత్థాన అధర్మభ్యుత్థాన నివృత్తిపూర్వక నివృత్తిపూర్వక ధర్మ సంస్థాపన ధర్మ సంస్థాపన ద్వారా ద్వారా ఆని సద్భావన ఆని సద్భావన విశ్వకళ్యాణ విశ్వకళ్యాణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అస్మై అస్మై దేవదేవాయ
పరమేశ్వర పరమేశ్వర స్వరూపాయ స్వరూపాయ యమదగ్ని మహర్షిణే యమదగ్ని మహర్షిణే అలంకృత అలంకృత బహిరణ్య బహిరణ్య ఉదక పూర్వక ఉదక పూర్వక కన్యాదానం కన్యాదానం అహం అహం కరిష్యే కరిష్యే ఓం అదానంద వీర్యస్య శ్రీమదాయ నారాయణస్య భ్రమమాణానాం అనేక సూర్యేందుకోటి బ్రహ్మాండానాం ఏకటమే వ్యక్త మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే అసన్ మహతి బ్రహ్మాండ దండయోర్మధ్యే శక్తి శ్రీగూర్మవరాహ వైష్ణవానంద నాగశేష దక్షకాఖ్య దిగ్గజో పరిపరి ప్రతిష్ఠితల మహాదల పాదాల సౌతలోకానాముపరితలే ధర్మస్తవ సత్యమిోగానామోభాగే చక్రవాగశైల మహామయమ మధ్యే వర్తిన్యాం మహానాయమాణ భటిరాజ తేజస్య భణాభణిగండల పండితేండలే పుష్పగంధ సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్ట దిగ్గంధ శుండార్దండోంభిరేమనిరుణరాయుపేరేషాష్టాష్టిపాలక పాలితే విరాజతే స్మిన్న మహాసరారుహాగార పంచాశత్కోటి విస్తీర్ణ భూమండల మధ్యే దక్షిణ పార్శ్వే ప్రయాదుత్తరే పురుషేలావృత కురు భద్రాశ్వకరమణక మందహాస జిహ్వలాఖ్య ఇది నవఖండ మండితే జంపక బదరిక నహుషగుహదారు నైమిషారణ్యాది దశారణ్యాయుమయ సఖ్య శక్తి భవద్ధృక్ష వింధ్య బాల్యాత్ర సప్తకులాచల మదంగ హిరణ్య శృంగ బాల్యవర్గే శృంగాఖ్య పంచ మహారాజా శిబిరంతి పృథు మరుద్భగీరథానంగ శశబిందోయాంబరీషీపరివర్తయాధాతృభాత్రాఖ్య షోడశ మహారాజై పరిపాలితే చక్రవర్తి కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవే బాళకేళ చోళ పాంచాళ గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాడ నాడ బాణాడ పాండ్య పులిందాంధ్ర భూణద శార్ణ భోజుగాంధారర్బర కేకయ కోసల కుంతల గిరాట శూల సేన సేవన డెంగళ మంగళ మత్స్య భద్రపార్శ్వ అనేక విశేష దేశ బాల భూమి బాల విచిత్రితే గౌతమే నర్మదా యమునా సరస్వతీ కృష్ణవేణి బాహుదా భీమవతీ తుంగభద్రా కుమత్రీపహారీ కావేరీ చంద్రభాగా పంపా విశోకా కౌశికీ గండకీ వశిష్ఠ ప్రవరా కాశ్యపీ సరయూ సర్వమావ ఫల్గుణీ కరదోయా పుణ్యతా ప్రణీలాధ్యనేక పుణ్య నదీ పవిత్రిదేభ్యా మధురా మాయా కాశీ గాంజీ అవంతిగా పురీ ద్వారవత్యాది పుణ్యపురీ విరాజితే స్వామి పుష్కరత్రయ శ్రీశైలాది పుణ్యాజలాదిష్ఠితేరుతామ్రగభస్తి నాగ సౌమ్య గాంధర్వజారణ భారతేది నవ వర్షాత్మికే లోకా జల వలయతే భూమండలేజన విస్తీర్ణ జంభోద్వీపే వర్షేండే సురక్రియాలయాలూజిత సనాతనైరు ఛాయా వింజస్త దీప్యమాన రత్న సింహాసనోపతిష్ఠిత దేవతరియన్ మనుష్య సృష్ట పరార్థద్వైన బ్రహ్మణ పరార్థే ద్వితీయ పంచాశదాది వర్షే
పంచాశ సహస్ర వ్యవర్షాత్మికే ప్రథమమాసే ప్రథమవక్షే అహరి తృతీయయామే తృతీయమూర్తే త్రయోదశ ఘటికాయాం త్రిచత్వారింశత్ ఘటికాసు అనంతకల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప శ్వేత వరాహకల్ప ప్రళయకల్ప సావిత్రి కల్పానాం మధ్యే శ్రేష్ట వరాహకల్పే విక్రమార్కశాలివాహన విజయాభినందన నాగార్జున సచ్చిదానాం మధ్యే ద్వాపరయుగేయాసహస్రాన్వితచతుర్లక్షాబ్ధే కలియుగే జంబూద్వీపే భారత వర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్య దేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహరౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన స్వస్తి శ్రీ కోధినామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ ఆషాఢమాసే శుక్లపక్షే చతుర్థ్యాం భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభగణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదీర్ఘౌ పరమేశ్వర ప్రీత్యర్థం అనాది అవిద్యావాసనయా అస్మిన్ సంసార చక్రే విచిత్రాభిః కర్మగతిభిః విచిత్రాసు యోనిషు పునః పునః అనేకధా జనిత్వా కేన వా కర్మ విశేషేణ. అందరూ కూడాను మీ ఇంటి పేరు ఒకసారి చెప్పుకోవాలి. అస్మిన్ వంశే గోత్రస్య గోత్రం ఒకసారి చెప్పుకోవాలండి. మీ పేర్లు ఒకసారి చెప్పుకోవాలి. అందరి పేర్లు కూడాను జాతస్య నామధేయస్య కర్మవత్రి జన్మస్య మమ జన్మాభ్యాస జన్మాభ్యాస జన్మ ప్రభృతి జన్మ ప్రభృతి ఏతక్షణ ఏతక్షణ పర్యంతం పర్యంతం మధ్యవర్తిని కాలే మధ్యవర్తిని కాలే సంభావితానా సంభావితానా పంచానాం కర్మేంద్రియాణాం కర్మేంద్రియాణాం చక్షుశ్రోత్ర చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణానాం జిహ్వాఘ్రాణానాం పంచానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం జ్ఞానేంద్రియాణాం ఏతేషాం ఏతేషాం ప్రేరకస్య ప్రేరకస్య అంతఃకరణైః అంతఃకరణైః గోచరైః సంబంధే సతి సంబంధే సతి సంభావిత సంభావిత సకల పాప సకల పాప నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా బ్రహ్మలోక బ్రహ్మలోక అవాప్త్యర్థం అవాప్త్యర్థం కావాలుగాభి సప్తర్షి మండల పర్యంతం కృతరాశే వరుష సహస్రావధానే ఏకైక బాలుగావదర్శ క్రమేణ సర్వరాశ్యవదర్శిత సంహిత కాలే బ్రహ్మలోకే నిత్యే వాససిద్ధ్యర్థం తిలయే సూర్యమండల పర్యంతం కృతరాశే వరుష సహస్రావధానే ఏకైక బాలుగావదర్శ క్రమేణ సర్వరాశ్యవదర్శిత సంహిత కాలే బ్రహ్మలోకే నిత్య నివాససిద్ధ్యర్థం మండల పర్యంతం కృతరాశే వరుష సహస్రావధానే ఏకైక బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం గోలోమభిర్నక్షత్ర మండల పర్యంతం సహస్రావధానే ఏకైక లోమావర్ష క్రమేణ బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమా అగ్నిష్ట
జతక్రతో జతక్రతో పుణ్య ఫలాయ ఫలాప్త్యర్థం ప్రాప్త్యర్థం ఆయాసః ఆయాసః పూర్వేషాశ పూర్వేషాశ అపరేషాశ అపరేషాశ వంశ్యానాం వంశ్యానాం మాతృవంశ్యానాం వంశ్యానాం పితృణాం అరకలోకాత్ అరకలోకాత్ ఉత్తీర్య ఉత్తీర్య బ్రహ్మలోకా బ్రహ్మలోకా ఆవాస ఆవాస నిత్యనివాస నిత్యనివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సాలంకృదా సాలంకృదా బహిరణ్య బహిరణ్య ఉదకపూర్వకం ఉదకపూర్వకం కన్యాదానం కన్యాదానం అహం కరిష్యే కరిష్యే న్యాం కనకం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే అని సంకల్పం చేశారు. సాలంకృతము అంటే లోకంలో ఎవరి స్థాయిని బట్టి వారు పెళ్లి కూతురికి అలంకారం చేస్తారు, ఇది లోక సహజం వారి వారి స్థాయిని బట్టి. మరి ఇక్కడ ఉన్నటువంటిది అమ్మవారు సామాన్యురాలా అంటే సమస్త జగత్తుకి బ్రహ్మాండానికి తల్లి స్థానంలో ఉన్నటువంటిది అమ్మవారు. రేణుకా అమ్మవారు అంటే సామాన్యమైనటువంటి శక్తి కాదు, అది అమ్మవారికి దశమహావిద్యలు అని కాళీ తార చిన్నమస్త ఐంద్రి ఇట్లా కొన్ని ధూమావతి బగలాముఖి మాతంగి ఇట్లా 10 ప్రత్యేకమైనటువంటి విద్యలు, మంత్రశాస్త్రంలో చాలా మగుటాయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి విద్యలు. ఆ విద్యాస్వరూపిణిగా ఇక్కడ అమ్మవారు ఒక కోపంలో ఒక భావి ఎందు అవతరించి ఉన్నది. ఈ రేణుక అంటే సాక్షాత్తు చాలా శక్తివంతమైనటువంటి చిన్నమస్తా స్వరూపిణి. ఆవిడ ధ్యాన శ్లోకంలో మిగతా లోకంలో అమ్మవార్లకి అనేక రకాలైనటువంటి ధ్యాన శ్లోకాలు ఉన్నప్పటికీ మహావిద్యాం మహామాయాం మాయల్లోకల్లా చాలా గొప్పదైనటువంటి మాయాస్వరూపిణి, విద్యల్లోకెల్లా గొప్పదైనటువంటి విద్యాస్వరూపిణి, మహావిద్యాం మహామాయాం సర్వశక్తి స్వరూపిణి. ఆవిడ సమస్తమైనటువంటి శక్తిగా ఇక్కడ అవతరించి ఉన్నది బలకంపేట యందు. భక్తానాం ఇష్టదాత్రీంచ, ఆవిడ అవతరించి ఏమి చేస్తుందయ్యా అంటే భక్తానాం ఇష్టదాత్రీంచ, భక్తులు ఏ ఏ కోరికలు కోరుకుంటారో వాటినన్నింటినీ కూడాను అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నది. అటువంటి రేణుకాంబాం అహం భజే, అటువంటి రేణుకా అమ్మవారిని నేను స్తుతిస్తున్నాను అని అమ్మ యొక్క ధ్యాన శ్లోకం సకల చరాచర జగత్ సృష్టికి మూలభూతమైనటువంటి ఆ జగదంబకి ఎంతో అత్యంత అంగరంగ వైభవంగా అనేక రకాలైనటువంటి ఆభరణాలు వజ్ర వైఢూర్యములు నవర్తకమైనటువంటి సింహాసనము అమ్మవారికి కిరీటము అనేక రకాలైనటువంటి పుష్పమాలతో ఇక్కడ అలంకారం చేసుకొని ఆ పరమేశ్వరుడికి ఆ పరమేశ్వరాంశ సంభూతులైనటువంటి జమదగ్ని గారికి ఈ రేణుక అమ్మవారిని కన్యాదానము చేస్తున్నాం. లోకంలో ఎన్నో దానాలు ఉన్నాయి, ఏదన్నా మనం ఒక బంగారమో లేదా ఒక ఇత్తడో ఒక ధాన్యమో దానం చేస్తే ధాన్యం తుభ్యమహం సంప్రదదే నామామ అంటే దీని ఎందు నాకు ఎటువంటి అధికారము లేదు, నీకు ఇస్తున్నాను నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పడం. కానీ కన్యాదానంలో ఒక గొప్పదైనటువంటి విషయాన్ని మన మహర్షులు అనుగ్రహించారు, కన్యాదానం తుభ్యమహం సంప్రదదే నామమా అల్లా అంటే ఈ అమ్మాయి మీద పూర్తిగా అధికారాన్ని అయ్యవారికి ఇవ్వాల, ఇంట్లో నుంచి తీసుకెళ్తున్నావు కాబట్టి రేపటి నుంచి మా ఇంట్లో కార్యక్రమం ఉంటే నీ పర్మిషన్తో పనిలేదు, అమ్మవారు ఎప్పుడు రావాలంటే ఇప్పుడు రావడానికి వీలుగా ఉండాలి అని ఆ సంప్రదదే అని ఒక చిన్న కిటుకులాగా అక్కడ పెట్టారు. అట్లా అమ్మవారిని కన్యాదానం చేశారు. ఎలా చేశారయ్యా అంటే కన్యాదానం చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని కూడా ఈ సంకల్పంతో చెప్పారు. గంగావాలుకాభి సప్తరిష మండల పర్యంతం కృతరాశేరు వర్ష సహస్రావసానే ఏకైక వాలుపుగా వాలుకాపకర్ష క్రమేణ అని చెప్పారు. ఇప్పుడు దాకా అయ్యవార్లు మనకి ఇక్కడి నుంచి ధ్రువమండలమని నక్షత్రమండలమని చంద్రమండలమని సూర్యమండలమని ఇట్లా అనేక రకాలైనటువంటి ఆ మండలాలన్నీ మన పైన ఉన్నాయి అనేటువంటిది మనకి పురాణాలు చెప్తున్న విషయం. ఇవాళ రోజున సైన్స్ పరంగా కూడా అనేక రకాలైనటువంటి యంత్రాలని బయటికి పంపించి మన వాళ్ళందరూ కనుక్కుంటున్నమాట, మనకి సత్యమే. అయితే గంగావాలుకాభి అంటే గంగ యొక్క రేణువులు ఏవైతే ఉన్నాయో అవి గనక
సప్త ఋషి కశ్యపాది సప్త ఋషులు ఉండేటువంటి వరకు అంత ఎత్తు గనక పోసి ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఈ కన్యాదానం చేసిన వాళ్ళు అన్ని సంవత్సరాలు ఆ పైన మంచి శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి లోకాల్ని పొందాలి అని చెప్తారు. ఏమిటయ్యా ఎన్నో రకాలైనటువంటి ఉపమానాలు ఉన్నాయి కదా, ఈ గంగా వాలుక అనే పదం ఎందుకన్నారు అంటే అసలు గంగ లేకపోతే ఏమీ లేదు. మనం ఎక్కడ స్నానం చేసినా గంగ అనుకోవాల్సిందే. ఆ గంగామ్మవారు లేకపోతే ఆ శివుని యొక్క జటాజూటం మీద ఆవిడ ఉన్నది. ఎట్లా ఉందంటే మనందరినీ కూడాను పురీతం చేయటానికి ఉన్నది. భాస్కర రాయులు అని ఒక మహానుభావుడు, మన హైదరాబాదు వాసి, ఒక 400 సంవత్సరాల క్రితం కట్టుబట్టలతో ఇక్కడ నుంచి కాశీ నగరానికి వెళ్ళాడు. కాశీ నగరానికి వెళ్ళి లలితా సహస్రనామంలో ఒక్కొక్క నామానికి ఆయన అర్థం రాయడం ప్రారంభించాడు. కామేశ బద్ధమాంగల్య సూత్రశోభిత కంధరా అని ఒక నామం రాశాడు. అమ్మవారు అడిగాట అమ్మవారిని, అమ్మా ఏదో నా చేతనైన అర్థం రాశాను, ఇన్నిట్లో నీకు ఏది నచ్చింది అని అడిగితే అమ్మవారు చెప్పిందిట, నువ్వు రాసినవన్నీ బాగున్నాయిరా కానీ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. ఏమిటి? కామేశ బద్ధమాంగల్య సూత్రశోభిత కంధరా, అయ్యవారితో నేను మంగళసూత్రం కట్టించుకున్నానని, ఆ మంగళసూత్రం కట్టించుకున్న తర్వాత నా కంఠం చాలా అందంగా ఉందని నువ్వు వర్ణించావు కదా, ఆ నామం నాకు చాలా నచ్చిందిరా అని చెప్పింది. ఆయన అంత గొప్పగా భాష్యం రాస్తే ఆ రోజుల్లో ఆ కాశీ పండితులందరూ అన్నారట, ఏమయ్యా నువ్వేదో అర్థాలు రాస్తున్నావు, నువ్వు దేన్ని ఆధారం చేసుకొని రాస్తున్నావు అన్నారట. అయ్యా నీ శాస్త్రం చదువుకున్నానండి, ఏదో దాన్ని ఆధారం చేసుకొని రాస్తున్నానండి అన్నట్ట. ఇదేం మేము ఒప్పుకోము, నువ్వు ఇష్టం వచ్చేట రాసేస్తున్నావు, నీ దా నువ్వు రాసిన దానికి మా ప్రమాణం కావాలి అన్నట్ట. కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నట్ట ఆయన అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏడిచినట్ట, అమ్మా కాశీ పండితులందరూ నన్ను వేలేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, నేను రాసింది నిజమా కాదో నువ్వే తెలచాలి అని. వెంటనే అమ్మవారు చెప్పిందిట, ఈ రాత్రికి దండోరావై కాశీలో ఏ ఏ పండితులు ఏ ఏ ఋషులు ఏ ఏ మునులు ఎవరు వస్తారు రమ్మని చెప్పు, రేపు పొద్దున గంగానది ఒడ్డున నేను వచ్చి కూర్చుంటా, ఎవరు చూసుకుంటారు రమ్మని చెప్పమందిట. ఆ రాత్రి దండోరా వేయించట భాస్కర రాయలు ఇక్కడ వాడే హైదరాబాదు వాడు ఆయన దండోరా వేయించారు, రేపు ఎవరెవరు వస్తారో వచ్చి గంగానది ఒడ్డున చూసుకోండి అని. ఆ అందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారట. అప్పుడు చెప్పిందిట, భాస్కర రాయలు రాసిన వ్యాఖ్య మొత్తం కూడాను నాకు పూర్తిగా ఆమోదమైనటువంటి వ్యాఖ్య అని. అంచేతను ఆ అమ్మవారికి అన్ని నామాల్లో కల్లా కామేశబద్ధమాంగల్య సూత్రశోభిత కంధర, వివాహం కాని పిల్లలు ఈ 16 అక్షరాలని జపం చేసినట్లయితే వాళ్ళకి వివాహం జరుగుతుంది అని కూడా ఆయన దాంట్లో ఫలశ్రుతి రాశారు. ఆ త్వరలో మనం అది కాసేపట్లో ఆ మాంగళ్య పూజ ముహూర్తం కాగానే మాంగళ్య పూజ చేయటం, ఆ పరమేశ్వరుడు ద్వారా కట్టించుకునేటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని మనం చూడటం, అవన్నీ జరుగుతాయి. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం వల్ల మీ అందరికీ కూడా సమస్త మంగళాలు చేకూరాలని ప్రార్థిస్తూ బోలో ఎల్లమ్మ మాతాకి ఓం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయారణ్య ప్రవదాన్విత కౌండిన్య సమాత్రోద్భవస్య పౌలస్య బ్రహ్మణానత్రే. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయారణ్య ప్రవదాన్విత కౌండిన్య సమాత్రోద్భవస్య భృగుమహర్షిణ పౌత్రాయ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్థయ ప్రవదాన్విత కౌండిన్య సగోత్రోద్భవస్య ఋచిక మహర్షిణ పుత్రాయ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్థయ ప్రవదాన్విత కౌండిన్య సగోత్రోద్భవాయ. గ్రామంది మహర్షే లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ. చతుస్సాగర లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాగ్మీ రసాయ
గౌతమ త్రయాయుషయ పరాన్విత గౌతమ గోత్రోద్భవస్య శూరసేన మహారాజ వర్మణ నత్రీం లోకపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీర సహాయాస్య గౌతమ త్రయాయుషయ పరాన్విత గౌతమ గోత్రోద్భవస్య దేవసేన మహారాజ వర్మణ పౌత్రీ సగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు గౌతమత్రయాయుషయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవస్య మహారాజ వర్మణ పుత్రీ పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగేధాయాస్య గౌతమత్రయాయుషయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవానీం సాక్షాల్లక్ష్మీశ్వరోపిణీం కన్యాగర్భసమర్దనాగ్రే భూతస్య జానపదేకాశయాం కనక సంబంధాన్ కనకాభరణే విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జగీశయాశీల సుదేవతేహం ప్రయచ్చామి ధర్మకామార్థ సాక్షాలక్ష్మీ నారాయణ స్వరూపాయ జమదగ్ని మహర్షిణే వరాయ ధర్మ ప్రయా సంపత్యర్థం ధర్మ ప్రయా సహత్వకర్మభ్య ప్రతిపాదయామి అందరూ కూడాను ధర్మే చ అర్థే చ కామే చ ఏషా ఆతి చరితవ్యా ధర్మే చ అర్థే చ కామే చ ధర్మజ్ఞాని అధర్మాభ్యుత్థాన నివృత్తిపూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావన గోబ్రాహ్మణ విశ్వకళ్యాణ ప్రజా సహత్వ కర్మభ్య ప్రతిపాదయామి ఓం స్వామి రాజాయ ప్రజాపదయ ప్రజాదాత్రే ప్రజామహ్యమస్త ప్రతిగ్రహేత్రే కైలంగ స్వాద కామ కామాయ కామో దాద కామ ప్రతిగ్రహేత కామగోయ కామే ప్రతిగృహామి కామయ్యాదాన సమయంలో ఉంటారు. ఆ కన్యాదానం స్వామి వారి యొక్క పాద ప్రక్షాళన చేసినటువంటి జలముల్ని మీ అందరికీ సంప్రోక్ష చేయడం కోసం మన ఆచార్య స్వామి వారు తెస్తున్నారు. చక్కగా అవన్నీ కూడాను సంప్రోక్షణ చేయించుకొని జన్మ జన్మాలలో ఎంతో పుణ్య విశేషం చేత జంతువునా నరజన్మ దుర్లభం నరుడుగా పుట్టడం అనేటువంటిది చాలా గొప్ప పుణ్యం చేసుకుంటే కానీ అటువంటి జన్మ వస్తుంది. అటువంటి జన్మలో కూడా మనకి ఇటువంటి దివ్యమైనటువంటి భవ్యమైన కళ్యాణములు చూసేటువంటి యోగం ఎంతో పుణ్యం చేసి ఉండాలి. అటువంటి పుణ్యం మనం చేసుకొని ఈ కళ్యాణంలో పాల్గొనే అవకాశం మనకి భగవంతుడు కల్పించాడు. మీ అందరికీ కూడాను ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండుగాక అని కోరుకుంటూ ఇప్పటిదాకా మనకి ఆచార్యస్వాములు మహాసంకల్పంతో పాటు ప్రవర అని చెప్తూ ఉంటారు. ప్రవర అంటే ఏమిటి అంటే మన యొక్క వంశానుచరితము, మనం పూర్వీకులు ఎవరు, మన ఋషులు ఎవరు, మన అడ్రస్ ఏమిటి అనేటువంటిది తెలిపేదే ప్రవర. కులము గోత్రము పూర్వకాలంలో ఏడు వంశాలను చూసేటువంటి వాళ్ళు, తర్వాత మూడు వంశాలు చూస్తారు మన పూర్వీకులు. ఇప్పుడు ఎవరి వంశాలని ఎవరు చూడట్లా, అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే పెళ్లి చేసుకోవటమే తప్ప ఎవరి వంశంతో ఎవరి గోత్రంతో ఎవరి కులంతో పనిలేదు. ఇంట్లో దీంట్లో వల్ల ఎవరివి గొప్ప ఎవరు తక్కువ అనేది కాదు, ఎవరి కులానికి సంబంధించిన ఆచారములు కొన్ని ఉంటాయి కాబట్టి ఆచారాలని పరిరక్షణ కోసం మన పూర్వీకులు అటువంటి ఒక పద్ధతిని పెట్టారు. అయితే ఇక్కడ
ఈ జమదగ్ని మహర్షి ఎవరయ్యా అంటే, ఈయన వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య అనేటువంటి ముగ్గురు ఋషులు, వాళ్ళ వంశానికి సంబంధించిన ఋషులు. ఆయన పౌలస్త్య బ్రహ్మగారు అనేటువంటి ఆయనకి ముని మనవడు, అలాగే భృగు మహర్షి గారికి మనవడు, అలాగే రుచిక మహర్షి అనేటువంటి ఆయనకి పుత్రుడుగా ఈ జమదగ్ని మహర్షి యొక్క తాత ముత్తాతల్ని వర్ణించారు. అలాగే ఈ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి యొక్క గోత్రాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ, ఈవిడ యొక్క గోత్రం ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయారుషి అయ్యా, ఆంగీరస మహర్షి, ఆయాస్య మహర్షి, గౌతమ మహర్షి అని ముగ్గురు మహర్షులు కలదిగా అమ్మవారిని చెప్తూ ఆవిడ యొక్క గోత్రం గౌతమస గోత్రమని, అట్లాగే సూరసేన మహారాజు గారు అనేటువంటి ఆయనకి మునిమనవరాలుగా, దేవసేన మహారాజు గారికి మనవరాలుగా, రేణు మహారాజు గారికి పుత్రిగా కుమార్తెగా ఈవిడ ఇక్కడ అభివర్ణించడం జరిగింది. వీరిద్దరికీ కూడాను పరస్పరం యొక్క ఆమోదం మేరకు పెద్దల యొక్క సమక్షంలో అనేక పర్వతాలు, అనేక నదులు, ఋగ్వేదాది నాలుగు వేదములు, అట్లాగే అనేక పచ్చంటి పురాణములు, స్మృతులు, అనేక దేవతా వృక్షములు, మహర్షులు సాక్షిగా ఈ అమ్మవారిని ఆ అయ్యవారికి ఇచ్చి ఆ కన్యాదానం కట్టాన్ని ఇప్పుడు దాకా మనకు చేశారు. ఈ తదుపరి మాంగళ్య ధారణ అనేటువంటి కార్యక్రమము, సుముహూర్తము మాంగళ్య ధారణ అనే కార్యక్రమాలు జరుగుతాయి. సరిగ్గా 11:34 సుముహూర్తం, ఇంకా సుమారుగా 18 సుముహూర్తం ఉంది. సుముహూర్తానికి ముందుగా వేదస్వస్తితో ఈ సుముహూర్తాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఓం కరోతి రూపాణి రూపాణి కరోతి కరోతి రూపాణి జుహోతి జుహోతి రూపాణి కరోతి కరోతి రూపాణి జుహోతి రూపాణి జుహాది జుహాది రూపాణి రూపాణి జుహాది రూపై రూపైర్జుహాది రూపాణి రూపాణి జుహాది రూపై జుహాది రూపై రూపైర్జుహాది జుహాది రూపై రేవైవ రూపైర్జుహాది జుహాది రూపై రేవా రేవైవ రూపై రూపై రేవై నామే నామేవ రూపై రూపై రేవైనా ఉపోత్థాయ కర్ణం కర్ణమోత్థాయ తస్యాస్తస్యోత్థాయ కర్ణం ఉపోత్థాయ కర్ణం కర్ణమోత్థాయోత్థాయ కర్ణమోత్థాయోత్థాయ కర్ణమోత్థాయ్యుపా ఉత్థాయ కర్ణం కర్ణమాజపేదాకర్ణం కర్ణమాజపే సరస్వతి ప్రియే ప్రియే సరస్వతి దితే సరస్వతి ప్రియే 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 సరస్వతి సరస్వతి ప్రియే ప్రేయసి ప్రేయసి ప్రియే సరస్వతి సరస్వతి ప్రియే ప్రేయసి 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 ప్రియే ప్రియే ప్రేయసి మహి మహి ప్రేయసి ప్రియే ప్రియే ప్రేయసి మహి 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 ప్రేయసి ప్రేయసి మహి విశ్వరి విశ్వరి మహి ప్రేయసి ప్రేయసి మహి విశ్వసి మహి విష్ణుతి విష్ణుతి మహి మహి విష్ణుత్యేతాన్యేతాని విష్ణుతి మహి మహి విష్ణుత్యేతాని విశ్వత్యేతాన్యేతాని విశ్వరి విశ్వత్యేతాని దేత ఏదాని విశ్వరి విశ్వత్యేతాని శ్రుతి దివి శ్రుతి ఏదాన్యేతాని దే అగ్నియే అగ్నియే నామాని సుగుడము సుగుడ
సుకృతం నామాని సుకృతం మామా సుకృతం నామాని నామాని సుకృతం మా బిందు సదృశీ గంగా జగత్పావని ఎన్నామస్మరణం దదాతి సకలాన్ కామాండుణామన్వాహం జగన్నాయక శ్రీమాన్ శ్రీ విభురేశ్వరో నరహరి కురియాత్ జగన్మంగళ శక్రాదేవపతిర్యమః పితృపతిశ్చంద్రస్య దారాపతిః విష్ణుర్యజ్ఞపతిర్హవిర్వనపతిః స్కందశ్చ సేనాపతిః సర్వే తే మునయః సుమేరు సహితాః కుర్వంతు నా మంగళం గంగాధరో గౌతమ గౌరీశో గవయో గృహం గృహపతిర్గోవర్ధనో గోకులం గౌరీ శ్రీమయ గోపతిర్గృహపతిర్గోదావరి గోసురీ గాంధారి గజగామిని గజరభిః కురువంతు మంగళం చూత సరళా వృక్షాశ్చలే క్షీర్ణః సర్వే తే ఫలమిశ్రితం వనచయం వైరాజితం చమ్యం చైతర సునందన వనం దుర్వందు మంగళం శ్రీ నారాయణ ధ్యాన
సరస్వతీ చ యమునా గోదావరీ నర్మదా కృష్ణ భీమరథీ చ ఫల్గు సరయూ శ్రీగండకీ గోమతీ కావేరీ కపిలా ప్రయాగ నిరతావతీ ఇత్యాదయః సత్య శ్రీ హరిపాద పంకజ భవాః కువంతు వాం మంగళం సావధానా శుభహోదే సావధానా శుభగే సావధానా శ్రీ లక్ష్మీనారాయణ ధ్యానా సావధానా ఈశో భువన త్రయే నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతం కరుణానిధి కరుణయా మార్తాండవంశేయయౌ కౌసల్యాని గర్భ సంభవృతే జన్మన్య సాధారణే యాతే శ్రీ రఘునాయకస్య జననం దేయాదినం మంగళావధానా శుభమూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యానా సావధానా రామో రామ రమ 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 రామాయణో రాఘవో రాజే రాజిడ రాజ రాజ రజనీ రాజీవ రాజీ రమాం రాజే రాజిడ రాజ రాజ రజనీ రాజీవ రాజీ రమాం దంపత్యోశ్చిరకాల భోగమతులం లక్ష్మీకరం మంగళం కుశల సత్య ప్రియ సత్యవాన్ సత్య జ్ఞాన సుఖాత్మక సుఖకర సత్యావతారో హరి సత్య కేవల జన్మయోనత జనా సత్యాపహ సర్వదా శ్రీమాన్ శివ భూరీశ్వరో నరహరి కుర్యాత్ జగన్ మంగళం సుజనిత కళ్యాణ సంధాయక కళ్యాణ ప్రద కీర్తనో గుణనిధి కళ్యాణ కళ్యాణద కళ్యాణాది సమాన సార విభవ కళ్యాణ సారాత్మక శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరి కుర్యాత్ జగన్మంగళం భవ్య శిఖర ప్రోత్తుంగ సౌధాంతరే నిత్య శ్రీమతి సుందరే మణిమయే సింహాసనే భాసురే స్వాసీన సహ సీతయా ముదిరయా వామాంగ విశ్రాంతయా శ్రీరామ పరిపూర్ణ శాశ్వత సుఖౌ కుర్యాదినౌ దంపతీ కర్ణ శ్రీకర చారు కుండల మణి హేలత్ కపోల స్థల శ్రీరామ పరిపూర్ణ శాశ్వత సుఖౌ కుర్యాదినౌ దంపతీ సమందరం
ప్రగల్పయామి పుష్పం ధూపం దీపం నైవేద్యం సర్వోపచారాన్ సమర్పయామి. ఎదురు చూస్తున్నటువంటి శుభమూర్త కార్యక్రమం పూర్తయి అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని గమనిస్తున్నారు. ఆ మాంగళ్యాన్ని మీరందరూ కూడాను దర్శించడానికి ఆచార్యస్వామి తీసుకొస్తారు. చక్కగా ఆ మాంగళ్యాన్ని దర్శించుకొని ఆ మాంగళ్యమూర్తి అయినటువంటి జగన్మాత సర్వమంగళ మాంగళ్యే శివే సమస్త మంగళాలకి కూడాను మంగళే. ఆ సమస్త మంగళాలకి మంగళ స్థానంలో ఉంది. మంగళాలు రావాలి అంటే ఆవిడ అనుగ్రహం కావాలి మనకి. సర్వమంగళ మాంగళ్యే అర్థ సాధికే సమస్త అర్థాలని కూడాను అనుగ్రహిస్తుంది ఆవిడ. అటువంటి శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అటువంటి జగదంబ బాజా ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాయకే మాంగళ్య గౌరీ మహానీరాజనం దర్శయామి సర్వోపచారాన్ గౌర్భయామి మంగళ గౌరీ మాతకి కింద పెట్టేసి మాలలు మాలలు శుభకేశర ఆరోహ శోభయంతి ముఖం మమ
ముఖగుం హిమవ శోభయ భూయాగుం సంచ భగం గురు యామాహరద్యపదగ్ని శ్రద్ధాయై గావాయాన్యై ఇమాం తావపిన కేహం భగేన సహ వర్చస భగేన సహ వర్చసాజంజాభిష్టేరు గృహే లక్ష్మీ రాష్ట్ర దయాముఖే దయామా సగుం సృజామసీ మాంగళ్యం వస్తుంది. అందరూ ఆ మాంగళ్యాలను చూసుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థనాధికే దేవి నారాయణి ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహణావత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. ప్రభాకర్ గారు ముందుకు రావాలి. సతీష్ అమ్మా మీరు పోసారా? యజ్ఞస్య దక్షిణ భక్తిం మే కామ సమృద్ధ్యత పశవో మే కామ సమృద్ధి జ్ఞానం మే కామ సమృద్ధ్యత వైరాగ్యం మే కామ
లోపల తీసుకెళ్ళాలి. జాగ్రత్త మాట్లాడాలి.